ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రావణ శుక్రవారం స్వామివారికి ఎంతో పవిత్రమైన రోజు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో తిరుమలలో ఎన్నో సంవత్సరాల నుంచి పరకామణి స్వామివారి ఆలయంలోనే విమాన ప్రాకారం వెనక సైడు భాగంలో ఉన్న విభాగంలో పరకామణి కార్యక్రమం జరుగుతూ ఉండేది ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ చాలా సంవత్సరాల నుంచి అక్కడ పరకామణి ఉండటం వల్ల అందులో పనిచేసే ఉద్యోగస్తులు కానీ పరకామణిలో సేవ చేయడానికి వచ్చే సేవకులకు కానీ అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉండే ఆ విమాన ప్రాకారం వెనుక ఉండే కాస్త స్థలంలో సుమారుగా రోజుకు 250 మంది పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అందులో అందరూ ఒకేసారి కూర్చొని పనిచేయటం వల్ల ఇక్కడ గాలి సరిగా వెంటిలేషన్ లేక, ఎందుకంటే ప్రాత ప్రాంగణం కాబట్టి దాంట్లో మనం ఎయిర్ కండిషన్లు పెట్టినా కూడా ఇవి వెంటిలేషన్ ఏర్పాటు చేయటం అవన్నీ కష్టం కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఎన్నో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అధికారులు ఇక్కడ పాలక మండలి వాళ్ళతో చర్చించడం జరిగింది. దీన్ని పరకామణిని సపరేట్ బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా పరకామణిలో పనిచేయడానికి వచ్చే ఉద్యోగస్తులు కానీ సేవకులు కానీ అక్కడ డ్యూటీకి వచ్చి సాయంకాలం వరకు వాళ్ళ డ్యూటీకి వరకు పనిచేసే టైంలో ఏదన్నా న్యాచురల్ కాల్స్కి వెళ్ళాలన్నా, టాయిలెట్స్కి వెళ్ళాలన్నా, రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా దేవాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు లేవు కాబట్టి వాళ్ళు ప్రతిసారి బయటకు వచ్చి మళ్ళా పోవటం, ఇక్కడ రద్దీగా ఉండే యాత్రిక దర్శనానికి వచ్చే భక్తులకి ఇబ్బందికర పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి పరకామణిని ఆలయ ప్రాంగణం బయట నిర్మించాలి అని మా కొత్తగా మా ప్రభుత్వం అధికారంలో వచ్చినాక పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముందుగా మన రాష్ట్రానికి చెందిన మిత్రుడు, స్వామివారికి భక్తుడు మురళీకృష్ణ, వీరి స్వగ్రామం తాడేపల్లిగూడెం వ్యాపారరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. వారు ముందుకొచ్చి పరకామణి భవన నిర్మాణానికి మొత్తం ఏ మొత్తం వారే భరించి స్వామివారికి కానుకగా ఇవ్వటానికి ముందుకొచ్చినందుకు స్వామివారి ఆశీస్సులు మురళీకృష్ణ గారు కుటుంబ సభ్యులకి అందరికీ రెండుగా ఉన్నారని. ఈ కార్యక్రమం ఈ టైంలో ప్రారంభించడానికి ఇంకో ప్రధాన కారణం ఈ కోవిడ్ నిబంధనలన్నీ పాటించే విధంగా డిస్టెన్స్, సామాజిక దూరం ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఈ పరకామణిలో అస్సలు కుదిరే కార్యక్రమమే కాదు. ఎందుకంటే 250 మంది ఆ చిన్న హాల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే అయ్యేది కాదు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం రెగ్యులర్గా వచ్చే యాత్రికులు, వచ్చే కానుకలు, హుండీలు వేసే కానుకలన్నీ లెక్కించాలంటే అది కష్టతరమైన పని. కాబట్టి ఈ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పరకామణి భవనం నిర్మించి ఇక్కడ పరకామణి కార్యక్రమం చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. సుమారుగా ఈ భవన పరకామణి భవన నిర్మాణానికి మన ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం సుమారుగా 8 కోట్ల 90 లక్షలు, సుమారుగా 9 కోట్ల రూపాయలు వ్యయంతో ఇది నిర్మించడానికి మురళీకృష్ణ గారు ముందుకొచ్చారు. సుమారుగా 14,962 SFT, అంటే సుమారుగా 15,000 SFT 2 ఫ్లోర్లుగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని వసతులతో స్ట్రాంగ్ రూమ్స్, బ్యాంకీ వాళ్ళ కౌంటర్స్, డోనర్ కౌంటర్స్, ఇదివరకు అయితే డోనర్ కౌంటర్ ఒక చోట, బ్యాంక్ కౌంటర్లు ఒక చోట, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ లేకుండా ఈ డొనేషన్స్కి సంబంధించినవి, కానుకలకు సంబంధించినవి, ఉండే కానుకలే కాకుండా భక్తులు వివిధ రూపాల్లో ఇచ్చే డొనేషన్లు కూడా అన్నీ ఒక ప్రాంగణంలోనే లెక్కింపు జరగాలి, ఒకే ప్రాంగణంలోనే ఆ కార్యక్రమం నిర్వహించాలి అనే ముఖ్య ఉద్దేశంతో బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే ఈ నిర్మాణ కార్యక్రమానికి ఇంజనీర్లు ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అయితే పరకామణి చుట్టూ గ్లాస్ ఫిట్ చేసి భక్తులు లోన ఏ విధంగా భక్తులు ఇచ్చిన కానుకలు కౌంటింగ్ చేయడం జరుగుతున్నది ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందో అదేవిధంగా ఈ పరకామణి భవనంలో కూడా చుట్టూ గ్లాస్తో నిర్మాణం చేయబడుతుంది.
భక్త వాళ్ళిచ్చిన కానుకలు స్వామివారికి ఏ విధంగా చెందుతున్నాయి ఏ విధంగా లెక్కింపబడుతున్నాయి అనేది ప్రత్యక్షంగా చూసే కార్యక్రమం కూడా ఇక్కడ కూడా కొనసాగించవచ్చు ఓం నమో వెంకటేశాయ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో స్వామివారు నాకు ఈ అదృష్టాన్ని కలగజేశారు ఇది ఎంత చైర్మన్ గారు చెప్పినట్లుగా ఎంత తొందరగా ఇది పూర్తి కలగలితే అంత తొందరగా పూర్తి అయ్యే ప్రయత్నం చేస్తాం సర్వజన సుఖినే భవంతు।